नमो ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते चैतन्यस्वामी इति नामिने नमः आचार्य पादाय निताय कृप प्रदायने गौरकदामदाय नगरग्रामतारणे नमो ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद पाश्चात्य देशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे जय जगन्नाथ। నిన్న మనము ఈ కంచి గణేష్ గురించి డిస్కస్ చేసినాము। కంచి గణేష్ తోటి వచ్చిన సాక్షి గోపాల్ దానికి ముందు మనం చర్చించుకున్నాము। తర్వాత కంచి గణేష్ సాక్షి గోపాల్ తర్వాత రాధ రాధాకాంత ఈ రాధ రాధాకాంత ఏమైనారు దాని గురించి ఈరోజు తెలుసుకుందాం। సో ఎన్నటి క్లాసులు మనము పురుషోత్తమ దేవ్ మహారాజ్ గురించి తెలుసుకున్నాం కదా। పురుషోత్తమ దేవ్ మహారాజ్ని ఎట్లా మంత్రి తన ఒక తెలివితేటలో వాడేసి ఆ దారి ఊడ్చేవాడికి పెళ్లి చేసి ఇవ్వాలని చెప్పేసి ఆ మహారాజునే ఆ పద్మావతిని పెళ్లి చేసిన విషయము నిన్న మనం చర్చించుకున్నాం। సో ఆయన తెచ్చిన ఆ శ్రీ రాధ రాధాకాంత విగ్రహము అది జగన్నాథ్ ఒక గర్భగుడిలో పెట్టుకున్నారనమాట। జగన్నాథ్ ఒక ఆల్టర్లో ఉండింది కదా, జగన్నాథ్ తోటే దానికి కూడా అన్ని విధమైన సేవలు అందుతూ ఉండింది। చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడన్నా చూడవచ్చు శ్రీ రాధ రాధాకాంత। అది రాధాకాంత విగ్రహము భగవంతుడు జగన్నాథ్ తోటి అన్ని భోగాలు స్వీకరిస్తూ చాలా సంవత్సరాలు అట్లే గడిచిపోతూ ఉండింది। పురుషోత్తమ దేవ్ మహారాజుకు అలాగనే మంచి భక్తి కలిగిన కొడుకు ఒకటి ఉన్నారు, ప్రతాపరుద్ర మహారాజు మనకు చైతన్య చరితామృతంలో అందు పేరంతా వస్తుంది। ఈ ప్రతాపరుద్ర మహారాజు తర్వాత అక్కడికి మహారాజు అయినాడు పూరికి ఒరిస్సా రాజు। సో ఆయన కాలంలో ఏమైందంటే ఈ రాధా రాధాకాంత విగ్రహం ఆయన మహాకృష్ణ భక్తుడు కానీ ఆయన రాజుకుంటే కూడా ఆయన ఒక భక్తుడైన కాశీ మిశ్ర ఆయన గురు సమానంగా ఆయన భావిస్తూ ఆయనకు సేవ చేస్తూ ఉంటాడు। మీరు ఎక్కడైనా వినుంటారా రాజు ప్రతిరోజు పోయి మంత్రి యొక్క పాదాలకు మసాజ్ చేస్తూ ఉంటాడు, అంటే ఆ భక్తులు దొరికినప్పుడు ఏదో విధంగా వాళ్ళకి సేవ చేయాలా, అది కృష్ణ భక్తి యొక్క పరిపూర్ణత। ఎందుకంటే భక్తులు దొరకడమే చాలా దుర్లభం, భగవంతుడు అంటాడు కదా బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ। ఎన్నో జన్మలు జన్మలు పోయిన తర్వాత ఎన్నో జన్మలు పుట్టడం చావడం అంత అయిన తర్వాత మనకి ఏదో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఏతది సిద్ధయ యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వ్యతితత్వతః। ఎన్నో వేల వేల మనుషులు ఉంటారు, దాంట్లో మళ్ళీ ఎన్నో జన్మ జన్మలు అయిన తర్వాత మళ్ళీ దీనికంత ఎవరప్ప, ఎందుకు మనం ఇంత బాధపడతాం, మనం ఎవరు, ఎందుకు ఈ బాధలు అన్ని ఇంకా కొద్ది కొద్దిగా తెలుసుకోవాలని చెప్పేసి ఆశ కలుగుతుంది। దాంట్లో మనని ఫిలాసఫీగా మనని కొద్దిగా అటు ఇటు చేసే మాయవాదులు కొద్దిగా కలుస్తారు మనకి జీవితంలో, ఇంకా వాళ్ళతోటి కలిసి ధ్యానము మంచిదని చెప్పేసి కొన్నాళ్ళు దానికి దీనికని వెళ్ళిపోతాము, సరైన జ్ఞానం లేకుండా మళ్ళీ అంత కష్టమైన మార్గం వద్దు ఇంకా సులభమైన మార్గము భక్తి మార్గం అని చెప్పేసి మళ్ళీ దీనికి వస్తాము। దీంట్లో కూడా చాలా సమస్యలు మనం ఫాలో చేసిన తర్వాత దాంట్లో కూడా ఎన్నో ఏమంటారు అప్ అండ్ డౌన్ వస్తుంది, తర్వాత దాన్ని అన్నీ తట్టుకునేసి మా యొక్క ప్రభావం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కృష్ణ భక్తిని
భక్తి లోక పరిపూర్ణతలు పొందిన భక్తులు చాలా రేర్ గా ఉంటారు. సో అట్లాంటిది ఒక రేర్ అయిన భక్తుడు దొరికినప్పుడు మనము తప్పకుండా అటువంటి అవకాశం వాడుకోవాలి. చూడండి, ప్రతాప్రత మహారాజే దీనికి మంచి ఎగ్జాంపుల్. ఆయన రాజుకుండొచ్చు, ఆయన గొప్ప స్థాయిలు ఉండొచ్చు. కాశీమిశ్రా ఆయన మంత్రి, యాక్చువల్లీ ఆయన ఒక రాజ్యంలో అంతపురంలో ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు. కానీ ఆయనకు ప్రతిరోజు ఆయన దగ్గర వెళ్తున్నాడు, ఆయన దగ్గర వెళ్ళి ఆయన సేవ చేసి ఆయన దగ్గర కృష్ణ కథ గురించి, కృష్ణ భక్తి గురించి వింటూ ఉంటాడు. ఎందుకంటే ఈ భక్తి అంటే మళ్ళీ అది ఇది అని చెప్పేసి అన్ని కలిపి ఏదేదో దేవుడిని ఎంత వర్షిప్ చేయడము, అది భక్తి కాదు. భక్తి అంటే అది కృష్ణ భక్తి, దానే అదే భక్తి అంటే. శాస్త్రం ఏం చెప్తుందంటే కామధేను పరిత్యజ్య, ఈ కామధేను మంచి కామధేను ఉన్నప్పుడు దాన్ని వదిలేసి అర్కక్షీరంస మార్గతి అంటారు. కామధేను పరిత్యజ్య అర్కక్షీరంస మార్గతి, అరే మంచి పాలిచ్చే మనం అనుకునేదని ఇచ్చే ఒక కామధేను మన దగ్గరకు ఉన్నప్పుడు, హరినామం మన దగ్గర ఉన్నప్పుడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కామధేను పరిత్యజ్య అర్కక్షీరంస మార్గతి. అర్కక్షీరం అంటే ఈ ఏమంటారు, జిల్లెడు. మంచి ఆవు కామధేను ఉన్నప్పుడు పాలు మాత్రం కాదు అనుకునేది అన్ని అది ఇయ్యడు నీకు రెడీగా ఉంటుంది, దాన్ని వదిలేసి జిల్లెడు పాలు ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి దాన్ని ఎవరన్నా తాగితే వాడిని ఏమనుకోలే. తప్పకుండా జిల్లెడు పాల్లో కొద్దిగా వైద్యకీయ అంశాలు ఉండొచ్చు, ఆరోగ్యానికి ఏదో ఆరోగ్యానికి కాదు ఏదో చర్మానికి అంత ఇదైతే కొద్దిగా అది హెల్ప్ అవ్వచ్చు. కానీ ఆకులు వచ్చే పాలు దాన్ని ఏదో హెల్ప్ అవుతుంది, కానీ అది కామధేను పాలు కాదు కదా, అది చిన్నపిల్లలు తగ్గిపించలేము, ఎవరికి తాగలేరు దాన్ని. అట్లా హరినామం ఉంది, కృష్ణుడు ఉన్నాడు, భగవద్గీత ఉంది, కృష్ణ భక్తులు ఉన్నారు. ఇన్ని ఉన్నప్పుడు కూడా ఏదో తాత్కాలిక ప్రయోజనం మనకు, ఏదో అప్పటికప్పుడు ఏదో ఉపయోగపడే దేవదేవతల్ని పూజించడము, దానికి కావలసిందంత చేయడము, అదే అవసరం లేదంటున్నారు. మనకు భగవంతుడు శరీరం ఇచ్చినాడు, మంచి చేతులు ఉన్నాయి భగవంతుడు సేవ చేయడానికి. అది ఉన్నప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయకుండా, ఆయన భక్తులకు సేవ చేయకుండా అది ఉరికినే రెండు చేయి దాన్ని, అది వ్యర్థం అంటుంది శాస్త్రం. అది దానికి ఏమంటున్నారంటే, ఈ నీవు అది భగవంతుడికి సేవ చేయకుండా ఒట్టి నీ సొంతానికి అది సేవ చేస్తే నీ భార్య బిడ్డలకు నీ బంధువులకు లేకుండా నీ కడుపు నింపడానికి దానికి ఏదో వర్క్ చేస్తే ఆ రెండు చేయక అది నీవు దాని యొక్క ఏమంటారు ప్రయోజనం నీవు పొందలేదని చెప్పేసి, అది నీ దగ్గర ఉంది కానీ అది నీవు దాని యొక్క ఉపయోగం నీకు దొరకలేదని చెప్తున్నారు. ఎట్లా ఈ గులాబ్ జాంబు లేకుండా కేసరిబాత్ ఏదైనా పాయసంతో పైన ఒక దాన్ని సర్వీస్ చేయడానికి ఒక స్పూన్ పెడతారు, ఆ గరటి వచ్చేసి ఆ పాయసంలో ఉండే నీ కానీ ఆ రుచి కానీ దానికి ఏమైనా అర్థం అవుతుందా? ఏం అర్థం కాదు. అది ఎంతోమంది గులాబ్ జాము వేసి ఉండొచ్చు, లేకుండా ఎంతోమందికి ఆ గరటి పాయసం పోసి ఉండొచ్చు ఎంతోమంది ఆకుకు, కానీ ఆ గరటి నడిస్తే నీవు ఎప్పుడైనా పాయసం తాగినావంటే అంటుంది అది, నేను తాగలేదు పాయసం ఎట్లుందని దానికి తెలియదు. అట్లా నీ చెయ్యి భగవంతుని పూజించి చేయలేక భగవంతుని యొక్క భక్తుల యొక్క పాద పద్మల్ని స్వీకరించక, లేకుండా ఆయనకి ఏదో మగం నీ చేతుల ద్వారా భగవంతుని యొక్క మందిరం ఆర్చనము, మందిరం శుభ్రపడించడము, దేవుడికి ఫ్లవర్ గార్లెండ్ చేయడము, దేవుడికి ఒక బట్టలు కుట్టించడము, దేవుడికి ఒక అలంకారం చేయడము, దేవుడికి అభిషేకం చేయడము, ఏదో ఇటువంటిది అంత పనికి నీ చెయ్యి ఉపయోగపడలేకపోతే, భగవన్ నామం జపం చేయడానికి అన్నిటికీ ఇదంత కష్టమైన పని, దీనికి కొద్దిగా ఆచార విచారం ఉండొచ్చు కృష్ణ భక్తిలో, మనం భగవంతుని తాకాలంటే ఆకే అట్లా ఉండాలా ఇట్లా ఉండాలా చాలా ఉండొచ్చు, కానీ జపం చేయడానికి ఏ ఇది లేదా, ఎవరైనా చేయొచ్చు. ఇదే రాధా రాధాకాంత్ ఇప్పుడే ఎక్కడైతే ఉందా గంభీర అనే ప్లేస్లో ఉంది చెప్తాను తర్వాత, ఆ గంభీర అనే ప్లేస్లో ఉండి రాధా రాధాకాంత
అక్కడ గోపాల్ గురు అని అంటాడు. గోపాల్ గురు చిన్నపిల్లడు, ఆయన భగవన్ నామము ఆపలేడు అనమాట, ఎప్పుడు జపం చేస్తూ ఉంటాడు. కాలకృత్యం పోయినప్పుడు కూడా ఆయన ఆరినామం ఆపలేక జపం చేస్తూ ఉంటాడు. మహాప్రభు అడుగుతారు, ఏ ఇప్పుడు కూడా జపం చేస్తున్నావా అంటే ఆయన అంటాడు, ఈ టైంలో నేను చనిపోతే మళ్ళీ ఎక్కడ పోతాను. మహాప్రభు ఆయన్ని చాలా మెచ్చుకుంటారు, తన గురులాగా భావించుకుంటారు మహాప్రభు. గోపాల్ గురు అని ఇదే రాధా రాధాకాంత టెంపుల్ ఉంటాడు ఆయన గోపాల్ గురు. మీరు ఎప్పుడైనా పూరికి వెళ్తే, పూరి నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉండే గంభీరంకి వెళ్తే, గంభీరం అంటే ఎక్కడ మహాప్రభు చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు ఉన్నారా అటువంటిది ప్లేస్ అనమాట. 18 సంవత్సరాలు మహాప్రభు ఎప్పుడైతే తన్మయతకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ మహాప్రభును కట్టేస్తారు. అటువంటిది ఒక దివ్యమైన ప్లేస్లో ఉండేది శ్రీ రాధా రాధాకాంత. ఎట్లా వాళ్ళు గుడి నుంచి ఎట్లా బయటకు వచ్చినారు, ప్రతాపృత కాలంలో వచ్చినారు వాళ్ళు, అంతవరకు గుడిలో ఉన్నారు వాళ్ళు. ఇట్లా బాగా జగన్నాథ్ తోటి జగన్నాథ్ భోగంతా ఏదో ఫస్ట్ వాళ్ళకి పెట్టింది తీసుకునేసి ప్రశాంతంగా ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఈ కంచెలు దొరకలేని కొన్ని ఐటమ్స్ అంతా పూరీలు దొరుకుతూ ఉంటే, జగన్నాథ్ భోగ రూమ్కి వస్తూ ఉంటే వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళది జగన్నాథ్ కోసం పాప వాళ్ళు చేస్తున్నారు, దాన్ని జగన్నాథ్ తిన్నక ముందే పాలు వెరైటీస్ కనపడట్లే. ఇంక వాళ్ళు రోజు జగన్నాథ్ ఆయన తిన్ను అన్నం సాంబ్రాంతం మనం ఇది తినేస్తామని చెప్పేసి చిన్న చిన్నగా ఉంటాయి, ముద్దగా ఉంటాయి, చూస్తే చాలా బాగుంటాయి చూడడానికి కూడా రాధా రాధాకాంత. ఇంకా వీళ్ళు తిని జగన్నాథ్కి ఆయన పాప అన్ని తినేసి దండిగా పెడతారు. 10,000 మంది తినేంత ఉంటుంది ఒక్కొక్కసారి పెట్టినప్పుడు పాప, అది అంత అన్నం సాంబ్రాంత తిని లోపల ఆ సబ్జీలు అంతా తినేసి స్వీట్ తిన్నామంటే ఆ పాల నుంచి చేసే వెరైటీస్ ఒక్కటి కూడా కనపడట్లే. వాళ్ళు చూస్తున్నారు ఏదో భగవంతుడు ఏదో ఏమే ఆఫరింగ్ ఇదంతా ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నాడు. చూస్తే ఆఫరింగ్ వాళ్ళేమో వాళ్ళ తరపున వాళ్ళు ఏదో కుకింగ్ చేసి పంపిస్తున్నారు ఆల్టర్కు, కానీ ఈ గర్భగుడికి వచ్చే లోపల వీళ్ళు ఏం చేస్తారు, రాధా రాధాకాంత ఆ మిల్క్ వెరైటీస్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇంక జగన్నాథ్కి ఇది నచ్చట్లే, సాక్షి గోపాల్ని పంపించినట్టు ఇటు వద్దని చెప్పేసి ఆయన ఏదో అక్కడ ఒక 18 కిలోమీటర్ దూరంలో పెట్టుకున్నారు సాక్షి గోపాల్ని. తర్వాత ఈ పిల్లలు ఉండి అని చెప్పేసి రాధా రాధాకాంతని గడ్బగుడిలో పెట్టుకున్నారు. కానీ అది కూడా వీళ్ళు ఇట్లా భోగం అంతా అది మంచి మంచి పాల వెరైటీలు అంతా వీళ్ళు తినడము అది జగన్నాథ్కి నచ్చలే. జగన్నాథ్ పూజారులకు చెప్పినాడు, మళ్ళీ సేమ్ టైంలో ప్రతాపృత మహారాజు కూడా కలాలని చెప్పినాడు వీళ్ళు వద్దు అని చెప్పేసి. మనకి వీళ్ళు వద్దబ్బా, వీళ్ళొద్దు మన గర్భగుడిలో ఉండదొద్దు, ఎవరికైనా ఇచ్చే అని చెప్పేసి పాప. ఇంకా జగన్నాథ్ కదా రాజు, అక్కడ ఆయన చెప్పినట్లు వినాలా ప్రతాపృత మహారాజు అయినా కానీ ఏం చేసేది, వీళ్ళని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది, బయట పనిపించాలి అనిపించట్లే, ఎవరికైనా ఇయ్యాలా కూడా అనిపించట్లే, చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉంటే బాగుంటుంది కానీ జగన్నాథ్ ఒప్పుకోవట్లేదు. తర్వాత తన గురులాగా ఉండే ఈ కాశీ మిశ్రకు దాన్ని ఇస్తారు, దాన్ని ఇచ్చేసి బాగా చూసుకోబా వీళ్ళని మంచిగా చూసుకొని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి ఆయన దాన్ని గంభీరంలో పెట్టుకుంటాడు కాశీ మిశ్ర. ప్రతాపృత మహారాజు ఎవరికైతే ఆ గురులాగా భావించి సేవ చేస్తాడా ఆయన కాశీ మిశ్ర మహాకృష్ణ భక్తుడు, ఆయనకు రెగ్యులర్ ఆయన దగ్గరకు వెళ్ళేసి కృష్ణ భక్తి గురించి కృష్ణ కథ గురించి వింటున్నాడు. అట్లా ఈ కాంచీపురం నుంచి వచ్చిన ఈ జగన్నాథ్ ఈ రాధా రాధాకాంత గంభీరంలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు అనమాట. సాక్షి గోపాలను చూడొచ్చు, బండ గణేష్ అంటారు ఆయన గల మోసగారుడు గణేష్ గుడి బ్యాక్ సైడ్లో ఉంటాడు, ఆయన కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ రాధా రాధాకాంత కూడా మనం ఎప్పుడైనా జగన్నాథ్ పెరిగిపోయినప్పుడు మర్చిపోకుండా పోవాలా, చిన్న రూమ్ ఉంటుంది దాని లోపల ఉంటారు రాధా రాధాకాంత గోపాల గురు కూడా మనం దర్శనం చేసుకోవాలా. జగన్నాథ్ బలిదేవ సుభద్ర మహారాణికి జయ, జగద్గురు శీల ప్రభుపాదకి జయ.